చూడండి ఇప్పటిదాకా ఎలాగున్నాయి ఏళ్ళు ఏళ్ళు ముడిచినాయి కదా ఎవరన్నా వచ్చారో ఒకడు వచ్చావా ఒక్కనే వచ్చిన డబ్బులు ఉన్నాయా దగ్గర ఏం పని చేస్తావు నేను వ్యాపారం చేసేది పని చేయకుండా అయిపోయినా నలుగురు కూతుర్లు ఆర్థికంగా పరిస్థితి ఇబ్బందులు ఉండి ఇబ్బంది చూపలేక వస్తుంది సార్ నేను ఏం చేయాలి కాబట్టి నేను మాత్రం ఆగటం లేదు ఛాన్స్ నీకు నడుములో ప్రాబ్లం మూవెన్ మూత్రం ఎన్ని సంవత్సరం నుండి బాధపడుతుంది ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది సార్ చూసావా మైండ్ మైండ్ లో ఉంటదా నువ్వు చేసేది నీకు తెలుస్తుందా ఏం మా గోరం పరిస్థితి కళ్ళలు వడడము నొప్పులు కీళ్ళు అంటే కూడా మామూలు కాదు ఒకదాని మీద ఒకటి గోరమైన కళ్ళలు పడుతున్నాయి గోరమైన కళ్ళలు ఫుల్ కళ్ళలు నిద్ర రాదు కంటి చూపు ఇట్లా కళ్ళు నిలబడిపోతాయి నైట్ మొత్తం నిద్ర ఉండదు నిద్ర ఉండదు బాడీ వీక్నెస్ మూత్రం నడవకుండా చేసేసి ప్రతి ఎముక మీద ప్రభావం ఉంది ఇంతవరకు నాకు ఎలాంటి బీమార్ లేకుండే చేరమనే తెలియదు ఏం పేరు నీ పేరు అంజయ ఇంద్రియాలు కూడా ఉంది ప్రభావం నడుములు నొప్పులు తర్వాత అంజయ మీ దేవుడు ఇంద్రియాల అంటే ఏ జిల్లా పోచంపల్లి మండలం ఎవరు తీసుకొచ్చారు ఇక్కడ నీకు ఇదివరకు మా నాయంబడి వచ్చిండు చూడు మా ఊరు అని చెప్పిండు ఆయన పాస్టర్ మా దగ్గర మా పాస్టర్ తమ్ముడు వేరే వాళ్ళ క్యాస్ట్ అన్నట్టు నేననేది మీది ఏ ఊరు ఏ మండలం ఇంద్రియాల పోచంపల్లి మండలం ఇంద్రియాల పోచంపల్లి మండలం ఉంకమామిడి వచ్చారు కదా సార్ ఉంకమామిడి మాకు 2 కిలోమీటర్ ఉంటుంది మాకు వాళ్ళ డిఫరెంట్ ఉంటుంది మంచిగా అయిపోయావా అప్పటిక ఓకే అన్న నిజమైన అబద్ధమా నిజమే నడిచేసి చూడు నాకు ఫస్ట్ వచ్చినప్పటి సంది చీమ్ వెళ్ళేది చీమ్ బంద్ అయింది అవును అది ఆ రోజు నడవలేకపోయావు కదా అదిగో ఇక్కడ కాలు చూడండి చీమ్ ఇప్పుడు అదిగో చూడండి అదిగో చీమ్ కాలు చూడండి కాళ్ళకు మొత్తం చీమ్ బంద్ అయింది ఇప్పుడు అన్నము తినొద్దు అంటే కూడా అన్ని తింటున్నా ఏ ఎలాంటి చీమ్ లేదు కాకపోతే నొప్పులు తిమ్మిర్లు ఇప్పుడు తీసేసారు ఇప్పుడు ఉన్నాయా నొప్పులు ఇప్పుడు తగ్గుతున్నాయి చప్పలు కొట్టాలి గట్టిగా మనందరూ చప్పట్లు కొట్టాలి ఎంత తగ్గినాయి ఇప్పుడు తగ్గినాయి నేను అదే ఆ రోజు నువ్వు ఏదో చీమలు కారి గలీజ్ చెప్పు మళ్ళీ అంజయ్య అంజయ్య ఓకే ఒంగమావుడి నుంచి వచ్చి ఒంగమావుడికి దగ్గర మాకు ఇంద్రియాల గ్రామం అది కాలంతా చూపించు ఒకసారి మొత్తం మాడిపోయింది కదా ఎన్ని చీమలతో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఆ బాధలను మీకు ఇప్పుడు వన్ ఇయర్ ఎక్కువ నుంచి చీమలు కారుతా చీమలు కారడము చెట్లు కట్టడము దవాఖానలోకి వెళ్ళడము వచ్చాక ఇక ఆ రోజు ఆగిపోయింది ఆగిపోయింది బంధు చీమ్ బంధు మొత్తం చీములు బంద్ అయింది తెలియదు ఏం తినొద్దు అన్న వంటో అన్ని తింటున్నా తిన్నా చీము మాత్రం కవర్ అయింది వెళ్ళిపో అమెన్ హల్లెలూయా.